వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాట ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలగిత రంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే దవ జయ దాదా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే సారు రమ్య అండ్ సౌమ్య ఇద్దరు చాలా బ్రహ్మాండంగా చదువుకొని మీరు బాగా మార్క్స్ తెచ్చుకోని చెప్పి నేను కూడా ప్రత్యేకంగా మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తామా మీకు, ప్లీజ్. ఇప్పుడు మా తెలుగు మనకు ఎంత ఇంపార్టెంటో మన కెరీర్లో కూడా ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను కూడా 3 ఇంజనీరింగ్ కాలేజెస్కి నేను డైరెక్టర్ను, కిడ్స్ కాలేజెస్ ఉన్నాయి కదా 3 కాలేజెస్కి నేను మనం డైరెక్టర్ను. చాలా చోట్ల ఏమవుతుందంటే మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత మీరు ఇంటర్వ్యూస్ దగ్గర ఇబ్బంది ఏర్పడుతుంది. దాని మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇంగ్లీష్ని ఏదైతే ప్రజెంటేషన్ ప్రాపర్ లేకపోయేసరికి మీ నాలెడ్జ్ బయటకు ఎగ్జిబిట్ అవుతలేదు. దయచేసి మీరు రోజు సార్ ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పంపిద్దాం మనం, నేను స్పాన్సర్ చేస్తాను, అది హ్యాండ్స్ ఇండియా వస్తున్నది ఇప్పుడు నాకు వస్తుంది ఇంట్లో, నేను వారు చెప్పి కూడా ఒక ఇంగ్లీష్ ఇండియా టుడే కానివ్వండి, ఇంకొక 2 మ్యాగజైన్స్ నేను స్పాన్సర్ చేస్తాను కాలేజ్కి. తప్పకుండా కొంచెం లెర్నింగ్ ప్రాక్టీస్ చేయండి, 100% చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. చాలా చోట్ల కూడా మీ 10th క్లాస్లో కూడా చాలా మంది విద్యార్థులు ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు ఇంటర్మీడియట్లో కూడా దయచేసి కొంచెం ఇంగ్లీష్ వొకాబ్యులరీ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ ఇంజనీరింగ్ తర్వాత ఈ ఫౌండేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇంటర్వ్యూస్లో అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ మాత్రం తప్పకుండా ఉండాలి కాబట్టి 100% మీరు ఇంత వీలైతే అంత పేపర్ చదవడం సరిపోతుంది, దానికోసం మీరు దీక్ష చేయాల్సిన అవసరం లేదు. 100% ఒక న్యూస్ పేపర్ పంపిద్దాం, ఒక ఇండియా ఇంగ్లీష్ మ్యాగజైన్ పంపిద్దాం కాలేజ్కి. జస్ట్ మీరు గో త్రూ ఇట్, కొంచెం కొత్త కొత్త వర్డ్స్ కొత్త కొత్త సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకోవాలి. ఇదే మేజర్ ప్రాబ్లం. నేను చాలా మంది మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అడుగుతున్నాను ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ప్యూర్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వొకాబ్యులరీ తోటి. సో కల్చరల్ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు, ముందు ముందే చాలా మన కంట్రీ ట్రెడిషన్ చూపించుకుంటే కూడా చాలా అద్భుతంగా మీరు డాన్స్ చేశారు. ఎందుకంటే షార్ట్ టైంలోనే ఇంత మంచి ప్రోగ్రామ్ చేసి సార్ నిజంగా కూడా ఇంతవరకు నేను జూనియర్ కాలేజ్ ఎక్కడ కూడా స్కూల్లో కాలేజ్ అయితే మేము అటెండ్ కాలేదు. అందరికి నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.